విశాల విశ్వంలో అత్యంత నిగూఢ రహస్యంగా మిగిలిపోయిన బ్లాక్ హోల్స్ రహస్యం వివరించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారం లభించింది. బ్రిటన్కు చెందిన రోజర్ పెన్రోజ్, జర్మనీ శాస్త్రవేత్త రైన్ హార్డ్ గెంజెల్, అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆండ్రియా గెజ్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్ పురస్కారం కింద దక్కే సుమారు $11 లక్షల సగం మొత్తాన్ని పెన్రోజ్కు ఇవ్వనున్నట్లు ఎంపిక కమిటీ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం తెలిపింది. మన పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో ఉన్న భారీ కృష్ణ బిలాన్ని రైన్ హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్లు కనుగొన్నారని, అవార్డు మొత్తంలో రెండో సగభాగాన్ని ఈ ఇద్దరి శాస్త్రవేత్తలకు సమానంగా పంచనున్నట్లు వెల్లడించింది. బ్లాక్ హోల్నే కృష్ణబిలం అని వ్యవహరిస్తాం. ఈ రహస్యం గురించి జరిపిన పరిశోధనలకు వీరిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసింది అకాడమీ. విశ్వాంతరాలలో బ్లాక్ హోల్స్ ఏర్పడడానికి ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కారణమని, దాన్ని నిరూపించడానికి ఆయన అద్భుతమైన మ్యాథమెటికల్ మెథడ్స్ ను ఉపయోగించినట్లు తెలిపింది. అలాగే మన గెలాక్సీ మధ్యలో బయటకు కనిపించని అతిపెద్ద కాంపాక్ట్ వస్తువును కనుగొన్న రైన్ హార్డ్ ఆండ్రియాలను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు వివరించింది. ఈ అంతుపట్టని వస్తువే గెలాక్సీలోని నక్షత్రాల కక్షలను నియంత్రిస్తుందని వీరు కనుగొన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతం కృష్ణ బిలాలు ఏర్పడటానికి బలమైన కారణమని బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రోజర్ పెన్రోజ్ కనుగొన్నారు. అమెరికాలోని వర్క్లీ, కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన రైన్ హార్డ్ గెంజెల్, అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఆండ్రియా గెజ్లు పాలపుంత కేంద్రంలో సూపర్ మ్యాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్టివ్ ను కనుగొన్నారు. పాలపుంత మధ్య భాగంలో నక్షత్రాల కక్షలపై కంటికి కనిపించని అత్యంత భారీ పదార్థ ప్రభావం చూపుతోందని వీరి పరిశోధనల ద్వారా వెల్లడైంది. ఈ మేరకు వారిని ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. నిజానికి బ్లాక్ హోల్స్ ఉన్నాయన్న విషయాన్ని అప్పట్లో ఐన్స్టీన్ నమ్మలేదు. అయితే వాటిపై పరిశోధన చేసిన రోజర్ 1965లోనే బ్లాక్ హోల్స్ గురించి తన పరిశోధనల ద్వారా వివరించారు. బ్లాక్ హోల్స్ లో ఎలాంటి ఫిజిక్స్ సూత్రాలు పనిచేయవని తెలిపారు. ఇక రైన్ హార్డ్ ఆండ్రియా 1990 నుంచి రెండు వేర్వేరు ఆస్ట్రోనమర్స్ గ్రూప్లను లీడ్ చేశారు. వీళ్లంతా మన గెలాక్సీ మధ్యలో ఉన్న సాగిటారియస్ ఏ గురించి తెలుసుకోవడం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మిల్కీవే మధ్యలో దుమ్ము, ఇంటర్స్టెల్లార్ గ్యాస్ మేఘాలతో నిండి ఉండటం, దాని చుట్టూ నక్షత్రాలు తిరుగాడుతూ ఉండటం వారిని ఎక్కువగా ఆకర్షించడంతో ఆ అంశంపైనే ఫోకస్ చేశారు. మన సౌర కుటుంబం మిల్కీవే గెలాక్సీలో ఉంది. దీని మధ్య ప్రాంతాన్ని దగ్గరలో ఉన్న కాంతివంతమైన నక్షత్రాల కక్షలను నోబెల్ బహుమతి పొందిన పరిశోధకులు ఖచ్చితత్వంతో మ్యాప్ చేశారు. ఆ కక్షల తీరు ప్రకారం గెలాక్సీ మధ్యలో కనపడని బరువైన వస్తువును ఐడెంటిఫై చేశారు. ఆ వస్తువే నక్షత్రాలను తనలోకి బలంగా లాగుతూ ఉండటం వల్ల అవి వస్తువు చుట్టూ గజిబిజిగా తిరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఆ కనపడని వస్తువు మన సూర్యుని బరువు కన్నా 40 లక్షల రెట్లు ఎక్కువ బరువు అయింది. దీన్ని బట్టి ప్రతి గెలాక్సీ మధ్యలో అతిపెద్ద కనపడని సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుందని సైంటిస్టులు ఓ అభిప్రాయానికి వచ్చారు. దట్టంగా ఉండే వాయు, ధూళి మేఘాలను చీల్చుకుంటూ పరిశీలనలు సాగించే వినూత్న విధానాలను కనుగొన్నారు. ఈ పరిశోధన కోసం వీరు ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్లను వాడారు. సరికొత్త పరికరాలను అభివృద్ధి చేశారు. దీర్ఘకాల పరిశోధనకు తమ జీవితాలను అంకితం చేశారు. వీరి కృషి వల్ల అత్యంత భారీ కృష్ణ బిలాల ఉనికిపై తిరుగులేని ఆధారాలు లభించాయని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. అయితే బ్లాక్ హోల్స్ లోపల నిర్మాణం ఎలా ఉంటుంది, థియరీ ఆఫ్ గ్రావిటివిటీని బ్లాక్ హోల్ దగ్గరలో ఎలా టెస్ట్ చేయాలి లాంటి ప్రశ్నలకు మాత్రం ఇంకా జవాబులు వెతకాల్సి ఉందని నోబెల్ బహుమతి దక్కించుకున్న పరిశోధకులే చెబుతున్నారు. ఇది ఇవాల్టి ఇండెప్త్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అంశాలతో, లేటెస్ట్ అప్డేట్స్తో మరో ఇండెప్త్లో మళ్ళీ కలుగుతాం.